నేను అడుగుతా ఉన్నా ఒకే ఒక్క మాట. శర్మగారు ఉన్నాడు, నాకు చాలా కాలం తెలుసు, ప్రజాశక్తి శర్మగారు బ్రాహ్మలు. ఆయన పిలిచి, ఆయన బ్రాహ్మడు మాంసం తిండా నాకు తెలుసు కదా, పిలిచి పంచపక్ష పరవాణాలు పెట్టాను. తిన్నాడు, తిన్న తర్వాత శర్మగారు దీనిలో పంది మాంసం ఉందా నాకు దేవాలయం, ఏది కర్మ నాకు అర్థం కాల. భక్తులు 5 సంవత్సరాల పాటు 1000 కిలోమీటర్ల నుంచి వచ్చి తెలుగువారు వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి దైవాన్ని సందర్శించుకొని లడ్డూ ప్రసాదాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని వారు ప్రసాదాన్ని స్వీకరించి ఆనందంగా వెళ్ళిపోయారే 100,00,000,000,000 మంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దానిలో పంది మాంసం ఉందంటాడు, దానిలో విజిటబుల్ ఆయిల్ బదులు అదేంటి గొడ్డు ఆయిల్ ఉందంటాడు. ఏంటి కర్మ అంటే రుజువైందా? రుజువు కాల. రుజువు చేయగలవా? తెలియదు. ఇన్ని సందేహాల మధ్యన ఇంత పవిత్రమైన దేవస్థానం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష ఉంటే ఉండు కాక, ఇంకో రకంగా తీర్చుకో. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని తీర్చుకోవాలనుకోవటం ఎంత దుర్మార్గం అంటున్నా, ఈ ధర్మమేనా అంటున్నా. ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి మా మీద కక్ష ఉండవచ్చు, మా పార్టీని సర్వనాశనం చేయాలనేటువంటి కోరిక ఉండవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని అసలు గెలవకోకుండా చేయాలనేటువంటి కోరిక ఉండొచ్చు, చెయ్యి, మాకు అభ్యంతరం చూస్తాం. కానీ పవిత్రమైనటువంటి దేవస్థానాన్ని వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని చేయటం దుర్మార్గం కాదా? దీనిలో నిరూపించకపోతే ఎంత నష్టపోతారు ప్రజలు? నేను మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గమైన ఆలోచన చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతాను, ఇవాళ ఏదో ఎక్కడ చిట్చాట్తో కూడా మాట్లాడుతూ మాట్లాడాడు, ఏది ప్రూఫ్స్ అయ్యి చెప్పమంటున్నా. నేను అడుగుతా ఉన్నా, మా సుబ్బారెడ్డి గారు కూడా మొన్న దేవస్థానం ముందుకు వచ్చి ప్రమాణం చేస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, నువ్వు లోకేషు పిల్లా పాపలతో సహా వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ప్రసాదంలో పంది కొవ్వు నూనె, గొడ్డు నూనె, చేప నూనె ఉంది అని ప్రమాణం చేయగలవా అని అడుగుతా ఉన్నా. నీకే తెలుసా ఇది అంటున్నా? ఆధారాలు లేకోకుండా మాట్లాడుతున్నారే, ఆధారాలు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలాని ప్రయత్నం చేస్తున్నారే, మహాపాపం కదా ఇది అంటున్నా. ఇంత దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారే, వరదలకి జగన్మోహన్ రెడ్డి గారే, ప్రకాశం బ్యారేజ్ పగలగొట్టడానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారే, నా ఇల్లు ముంచింది జగన్మోహన్ రెడ్డి గారే, తిరుమల తిరుపతి దేవస్థానం ఇవన్నీ చేయి, రాజకీయంగా తప్పులేదు, నువ్వు చేస్తే దాన్ని ఎట్ట ఎదుర్కొన్నావు. కానీ దైవాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఇవాళ దేవుడి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ రాజకీయం చేస్తున్నావే, ఎంత దుర్మార్గమయ్యా ఇది, ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. విఘ్నులైనటువంటి తెలుగు ప్రజలను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఉండుగాక, రాజకీయంగా తీర్చుకోండి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేసి, ఆధారాలు లేని ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే చాలా దుర్మార్గం. అదేదో స్వామి చెప్తారు కదా, కంటిలో నలుసు తీయాలంటే పెనుగుడ్డు పెరికేయాలని, కంటిలో నలుసుంటే తీసేయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా కోపం ఉంటే వేరేగా తీర్చుకో, చాలా రాజకీయ ఆరోపణలు చేసుకో. కానీ ఇలాంటి దుర్మార్గమైన ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో భ్రష్టు పట్టిద్దాం అనుకుంటే అది నువ్వే భ్రష్టు పడతావు. ఇవాళ నేను మనవి చేస్తున్నా, లడ్డూలాగా దొరికాడు చంద్రబాబు నాయుడు గారు భగవంతుడి చేతిలో, అబద్ధాలాడి లడ్డూలాగా దొరికాడు వెంకటేశ్వర స్వామి చేతిలో. నిజంగా వెంకటేశ్వర స్వామి లాంటి దుర్మార్గులకి ఏ విధమైన శిక్ష వేయబోతున్నాడో రాబోయే కాలంలో మీరే చూస్తారని కూడా మనవి చేస్తున్నా. ఎంత దుర్మార్గం అండి ఇది. జరిగింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారి టైంలోనే లేక జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనా? చంద్రబాబు నాయుడు గారి టైంలోనే కదా జరిగింది. మరి మమ్మల్ని ఎందుకంటున్నారు? నువ్వు మొదటి శాంపిల్స్ వచ్చాయి, ఆ శాంపిల్స్లో రాంగ్ వచ్చింది, మీరు నేషనల్ ఎయిడ్ డెవలప్మెంట్ పంపించారు, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ ఖచ్చితత్వం మీద కూడా సరైనటువంటి అవగాహన ఉండకపోవచ్చు అని కూడా చెప్పారు. ఇలా చెప్తే దాని మీద మీరు మాట్లాడుతున్నారు, అసలు నీ మీద మీరు పరీక్షలు చేయించారా, లడ్డు మీద చేయించారా? నీ మీద పరీక్షలు చేయించింది, బాగోపోతే నీ వెనక పంపిస్తారు కదా, ఇంతకుముందు కూడా నీ మీద చేశారు కదా, అది బాగోపోతే వెనక పంపించారు కదా. లడ్డు మీద మీరు ఇలాంటి అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు లడ్డు ఇది, ఇవాళ తయారైన లడ్డు కాదు, తయారయ్యి భక్తులన్నీ భుజించినటువంటి సేవించినటువంటి లడ్డు మీద ఇవాళ మీరు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని నేను భావిస్తా ఉన్నా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయండి,
ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని వాడుకోవటం అనేది చాలా దుర్మార్గం. దీనికి మీరు తక్షణమే సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రశ్నలు అడిగారు. ఇదేం కొత్తగా వచ్చినటువంటి సాంప్రదాయం కాదు. ఏది ఈ ట్యాంకులు వస్తే దానిలో 3 శాంపిల్స్ తీసుకోవటం, పరీక్ష చేయటం, ఆ 3 శాంపిల్స్ పాస్ అయితేనే పంపించటం, పాస్ కాకపోతే మళ్ళీ పైకి పంపించడం, అంతా ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రాక్టీస్. తిరుమల తిరుపతి దేవస్థానం మీకన్నా నాకన్నా పుట్టక ముందు నుంచి ఉన్నటువంటిది. చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి, వాటిని డెవలప్ చేస్తున్నారు. అలాంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీసుకోవాలని ప్రయత్నం చేయటం మహాపాపం. దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిఫలం అనుభవించక తప్పదు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు లేని ఒక ఆరోపణ చేస్తే దాన్ని బలపరచడం కోసం పడుతున్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి పాటలు చూస్తే నవ్వొస్తుంది. నేను మనవి చేస్తున్నాను టీటీడీకి సంబంధించినటువంటి ఉద్యోగుల్ని, ముఖ్యంగా జేఈఓ గారిని, అలాగే ఈఓ గారిని, మీరు కూడా ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడం కోసం దయచేసి దేవుని సన్నిధిలో ఉండి కొద్దిగా అటు ఇటుగా మాట్లాడకండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. ఇంతకుముందు 23వ తారీఖున వచ్చినటువంటి రిపోర్ట్ సందర్భంగా శ్యామలరావు గారు ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి విషయం రికార్డ్ అయి ఉంది. దానిలో ఏమన్నారు, జంతువు కొవ్వు అనలేదు, వనస్పతి ఆయిల్స్ కలిశాయని డౌట్ని వ్యక్తం చేశారు. అదే దాన్ని ఏమంటే డాల్డా అని అది పోయి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిది సపోర్ట్ చేయడం కోసం ఏయో మాట్లాడడం సమంజసం కాదు, దైవ సన్నిధిలో ఉండేది గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.